నెల్లూరు జిల్లా కావలి టోల్ ప్లాజా దగ్గర పోలీసుల తనిఖీలో భారీగా బంగారం పట్టుబడింది. కారులో తరలిస్తున్న 3 కోట్ల విలువైన బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్న కారులో బంగారాన్ని గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్ కమలేష్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి టోల్ ప్లాజా దగ్గర పోలీసులు తనిఖీలో భారీగా బంగారం పట్టుబడింది. కారులో తరలిస్తున్న 3 కోట్ల విలువైన బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్న కారులో బంగారాన్ని గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్ కమలేష్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి, కావలి టోల్ ప్లాజా దగ్గర అయితే భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 3 కోట్లు విలువ చేసే బంగారాన్ని అయితే చెన్నై నుంచి బెంగళూరుకి తరలిస్తున్నారు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తానికి నెల్లూరు జిల్లా కావలి టోల్ ప్లాజా వద్ద ముమ్మరంగా తనిఖీల నేపథ్యంలో భారీ స్థాయిలో బంగారు పట్టివేత జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న దాదాపు కూడా 2 కోట్ల పైగా కూడా బంగారాన్ని పట్టుకున్నారు. మరికొంత సొమ్మును కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున కావలికి తరలిస్తున్నటువంటి, ఏదైతే ప్రధానంగా కావలి నుంచి చెన్నై నుంచి విజయవాడకు వెళ్తున్నటువంటి కారులో కావలి టోల్ ప్లాజా వద్ద తనిఖీల నేపథ్యంలో దాదాపు కూడా కమలేష్ అనే ఒక డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ఆ కారులో 3 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలియజేయడం జరిగింది. నిన్న ఉదయం 3 బస్సుల్లో 1 కోటి 60 లక్షల రూపాయల వరకు కూడా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు 1497 గ్రాముల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి బంగారం కొనుగోలు చేసి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లుగా బంగారు వ్యాపారస్తులు దీన్ని ఏదైతే బ్లాక్ మార్కెట్ లో కొంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ముమ్మరంగా తనిఖీల నేపథ్యంలో బంగారాన్ని ఇల్లీగల్ గా తీసుకెళ్తున్నటువంటి, బిల్లులు లేకుండా తీసుకెళ్తున్నటువంటి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో ఆ వ్యాపారస్తులన్నిటి మీద పోలీసులు ఉక్కుపాదం పోతున్నట్టుగా తెలుస్తా ఉంది. నిన్న కేవలం ఒక్కరోజే నిన్న ఈ రోజు దాదాపు 5 కోట్ల పైగా కూడా బంగారు సంబంధించినటువంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని వివిధ ఏదైతే కారుల్లో వివిధ రకాలైనటువంటి ప్లేసుల్లో లాకర్ల రూపంలో వాటన్నిటిని భద్రపరుచుకుంటున్నారు. పోలీసులు ముందస్తు సమాచారం అయిండొచ్చు, లేకపోతే పోలీసులు ఏదైతే తనిఖీల నేపథ్యంలో ఈ యొక్క బంగారాన్ని తీసుకువస్తున్నటువంటి వ్యాపారస్తులు అయిండొచ్చు, డ్రైవర్లను కూడా పక్కాగా కూడా వాటన్నిటిని తనిఖీల నేపథ్యంలో పట్టుకుంటున్నారు. దీని మీద ఒక డ్రైవ్ అయితే కుటుంబం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కావలి టోల్ ప్లాజాతో పాటు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి టంగుటూరు టోల్ ప్లాజాలో కూడా నిన్న భారీ స్థాయిలో కూడా బంగారం పట్టుకున్నారు. ఈ యొక్క బంగారాన్ని తీసుకెళ్లేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మహిళలు ఎక్కువగా కూడా వాడుకుంటున్నారు. బస్సుల్లో, ట్రావెల్స్ బస్సుల్లో మహిళలు ఈ యొక్క బంగారాన్ని వివిధ రకాలుగా కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నిన్న ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు 6 మంది మహిళలు వాళ్ళ చేత బంగార బిస్కెట్లను కూడా వాళ్ళ యొక్క పర్సు రూపంలో వాళ్ళ యొక్క హ్యాండ్ ఓవర్ లో తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు పట్టుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున కూడా ముసలూరు టోల్ ప్లాజా వద్ద కారు లోపల లాకర్లో, సీటు కింద ఉన్నటువంటి లాకర్లో ఈ యొక్క ఏదైతే న్యూస్ పేపర్లో బంగారు బిస్కెట్లు తీసుకెళ్తుంటే వాటన్నిటిని కూడా పట్టుకొని ప్రస్తుతం హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. దీని మీద ఒక పరిస్థితి ఏదైతే వ్యాపారస్తులంతా కూడా బిల్లులు లేకుండా తీసుకెళ్తే కఠిన చర్యలు తప్పవని చెప్పి ఒకవైపు జిల్లా ఎస్పీ ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడికెక్కడ కూడా ముమ్మర తనిఖీలు అయితే చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ.